బస్సులో వచ్చారా? బస్సులో వచ్చాను. ఆ బస్ ఎక్కేటప్పుడు చూస్తే ఓ పక్కన స్త్రీలకు మాత్రమే ఉందండి, పురుషులకు మాత్రమే ఉండదులేండి, ఎవరికో ఉండదులేండి, మాత్రం పురుషులకు కూడా ఉన్నట్టే కదా ఈ పక్కన. మరి కనుక అర్ధనారీశ్వరుడు శివుడు బస్ ఎక్కితే అటు కూర్చోవాలా ఇటు కూర్చోవాలా? డ్రైవర్ సీట్ లో కూర్చోబెట్ట, ఎందుకంటే వారే నేత. అప్పుడు కైలాసానికి వెళ్తుంది, అందరికీ కూడా ముక్తిని ప్రసాదం చేసినట్టే. అదే నేను చెప్తా. అంటే బస్సు కైలాసం పెడుతుంది, ఆ పరమేశ్వరుడు గురించి చెప్తున్నప్పుడు అక్కడ వచ్చి, ఎందుకంటే మొదటి శ్లోకంలో అమ్మవారిని జగన్మాతను ప్రార్థించారు, రెండవ శ్లోకంలో విష్ణుమూర్తిని ప్రార్థించారు, ఈ మూడో శ్లోకంలో మరి పరమేశ్వరుడు ప్రార్థిద్దాం అని నేను అంశంలో చాలా ఈ అంశానికి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను నేను. అని చేత ఇప్పుడు మమ్మల్ని వైపు చూడలేదు, మాది పరమేశ్వరుడు మా వైపు లోచుంతో చూస్తున్నాడు, చూపని చూపు చాలా రకాలు, వాళ్ళ చూపులు కలుస్తూనే ఉంటాయి, మా అండ ఆ లోచుంతో ఆయన మమ్మల్ని చూస్తున్నట్టే మాకు ఇబ్బంది లేదు. ఆయన విశ్వేశ్వరుడు ఏవైనా అంటారు, ఏవైనా మన మీద అర్థం చేసుకుంటాయి అది అంటూ చెప్తూ